ఇంటి ఔషధాలతో స్కిన్ ఎలర్జీని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. మనం శుభ్రంగా లేకపోవడం వలన చర్మ సమస్యలు అనేవి వస్తాయి. మరి పెరుగుతున్న కాలుష్యానికి రోజు రోజుకి చర్మ సమస్యలు అనేవి కూడా పెరుగుతున్నాయి. అయితే చర్మం పైన వచ్చే అలర్జీని పోగొట్టేందుకు ఏవేవో మందులు వాడకుండా మన ఇంటిలో దొరికే వాటితోనే చర్మాన్ని కాపాడుకోవచ్చు. మరి ఔషధ గుణాలు కలిగి ఉన్నవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొబ్బరి నూనె సూక్ష్మ జీవులను చంపే సహజ సిద్ధమైన గుణాలను కలిగి ఉండే కొబ్బరి నూనె చాలా రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒకవేళ మీరు దురదలను కలిగి ఉన్నట్లయితే ప్రభావిత ప్రాంతంలో కొబ్బరి నూనెను పోసి గట్టిగా రాయటం వలన దురదల నుండి ఉపశమనం పొందుతారు. ఆలివ్ ఆయిల్. మీరు పడుకోవటానికి ముందుగా చర్మ సమస్య ఉన్న ప్రాంతాలలో ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేయండి. అంతేకాకుండా ఆలివ్ ఆయిల్ మరియు కొబ్బరి నూనె రెండింటిని కలిపి వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇలా చేసిన తర్వాత ప్రభావిత ప్రాంతాన్ని వేడిగుడ్డతో చుట్టాలి. చర్మం నూనెను గ్రహించుకున్న తర్వాత గుడ్డను తొలగించాలి. ఇలా చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. వేప చెట్టు ఉత్పత్తులు యాంటీ బ్యాక్టీరియా, యాంటీవైరల్ మరియు యాంటీఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి. ఈ గుణాలను కలిగి ఉండటం వలన చర్మానికి కలిగే వివిధ రకాల సమస్యలకు, మొటిమలకు, గజ్జి, తామర వ్యాధులను తగ్గించటానికి వేపను వాడుతుంటారు. కలబంద. కలబందను చర్మ సమస్యలు మరియు సౌందర్య ఉత్పత్తుల్లో సాధారణంగా వాడుతుంటారు. ఈ అద్భుతమైన కలబంద వృక్షం చర్మంపైన కలిగే దురదల నుండి త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తుంది. కలబంద చర్మంపైన కలిగే అన్ని రకాల చర్మ సమస్యలను తొలగించే ఒక గొప్ప ఔషధంగా చెప్పచ్చు. నిమ్మకాయ. నిమ్మకాయ విటమిన్ సిలను ఎక్కువగా కలిగి ఉండటం వలన శుభ్రపరిచే గుణాలను కలిగి ఉంటుంది. చర్మ సమస్యలకు ఇది శక్తివంతంగా పనిచేస్తుంది. అయితే నిమ్మకాయను చిన్న ముక్కలుగా కత్తిరించి ప్రభావిత ప్రాంతంలో ఆ నిమ్మ ముక్కను రాయటం వలన మీరు చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. మీరు కూడా మీ చర్మ సమస్యలు పోగొట్టుకోవటానికి ఈ ఇంటి ఔషధాలను ఉపయోగించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.